ఇంకో 15 డివిజన్లు పెంచేటువంటి కార్యక్రమం కావచ్చు. లోకల్ బాడీస్ కి పంచాయతీలు గాంచి జిల్లా పరిషత్తులు గాంచి మండల పరిషత్తులు గాంచి మున్సిపాలిటీలు గాంచి ప్రతిదానికి ఎన్నికలు పెట్టి లోకల్ గా ప్రజా ప్రతినిధులు ఉండాలన్నటువంటి నిర్ణయం తీసుకుని ఎమ్మటే ఎన్నికలు పెడతాం కావచ్చు. ఈ రోజు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి 13 జిల్లాల్ని పరిపాలన సౌలభ్యం కోసం 26 జిల్లాలు చేశారు. చేస్తే తెలుగుదేశం పార్టీ దాన్ని స్వాగతిస్తుందా చెప్పడం, దాన్ని వ్యతిరేకిస్తుందా చెప్పడం, కోడిగుడ్డుకి ఏకలు పేకాలి. హిందూపూర్ పార్లమెంటుని జిల్లా చేయడంలో తప్పు లేదంటే హిందూపూర్ ఎమ్మెల్యే గారికి చేయమంటాడు, చేశారు, ఓకే. దానికి సత్యసాయి జిల్లా అని పెడతాం కూడా తప్పు లేదంట, అది కూడా ఓకే. ఏంటి బాబు నీ ప్రాబ్లం అంటే హిందూపూర్ని హెడ్ క్వార్టర్ చేయాలంటాడు. పుట్టపర్తిని హెడ్ క్వార్టర్ చేశారు, హిందూపూర్ని హెడ్ క్వార్టర్ చేయాలంటాడు. పుట్టపర్తి అనేది అక్కడ కలెక్టరేట్ పెట్టుకోవటాకో పరిపాలనకు అనువుగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ పెట్టారు. పార్లమెంట్కి మధ్యలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ రాజధాని ఎందుకు పెట్టావు చంద్రబాబు అంటే నేను టేప్ పెట్టి కొలిసాను, శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి చిత్తూరు నుంచి కరెక్ట్గా మధ్యలో ఇక్కడ ఈ పాయింట్ వచ్చిందని చెబుతాడు. మధ్యలో ఉంటే బాగుండదు అంటాడు. హిందూపూర్లో మాత్రం కర్ణాటక బోర్డర్లో హిందూపూర్ పెట్టమంటాడు జిల్లా హెడ్ క్వార్టర్లో. అది మధ్యలో ఉంది కదా అంటే నీళ్ళు నవ్వులుతారు, దాని గురించి వదిలేస్తారు. ఒకరోజు వెళ్ళి మానాడు పోగేసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు, అయిపోయింది ఉద్యమం, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెబుతాడు. అదేవిధంగా కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసి రాయచోటి హెడ్ క్వార్టర్కి పెట్టాలని చెప్పి అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిపాలనకు అణువుగా ఉండాలి, రెండు జిల్లాలకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా పెడితే బాగుంటుందని చెప్పి అక్కడ పెట్టారు. జిల్లా చేయటంలో తప్పులేదు, అన్నమయ్య పేరు పెడటంలో తప్పులేదు. చిన్న డిస్ప్యూట్ ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీలో పెట్టమంటే దాని పక్క కాన్స్టిట్యున్సీ 7 కాన్స్టిట్యున్సీలు ఉంటుంది జిల్లా. ఎంత దూరం ఉంటుంది? 10-15 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని చెప్పి అక్కడ పెడతాం. అదేవిధంగా కృష్ణా జిల్లాని 2 జిల్లాలు చేస్తే మచిలీపట్నం జిల్లా, విజయవాడ జిల్లాగా ఎవరో కూడా విభేదించట్లా జిల్లాలు చేసినందుకు. కోడిగుడ్డుకి ఏకలిపేక లేదో ఒకటి. ఎన్టీ రామారావు పేరు విజయవాడకి ఎట్టా పెడతారు? విజయవాడ పెడతాకి వీల్లేదు, ఆయన మచిలీపట్నం పెట్టుకోండి. నిమ్మకూరు ఆయన పుట్టినటువంటి ప్రాంతం కాబట్టి ఈ జిల్లాకి వంగవీటి రంగా గారి పేరు పెట్టాలి, వంగవీటి మోహన్ రంగ గారు పెట్టాలి, విఎంఆర్ జిల్లా అని చెప్పి పెట్టమని చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీలో బతుకుతున్నటువంటి నాయకులు ఆయన పేరు తీసేయండి ఆ జిల్లాకి, రంగా పేరు పెట్టండి అని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నాం అని చెప్పి ఒకరోజు దీక్ష చేస్తారు. ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పేరు పెడితే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన పేరు ఆ జిల్లాకి తీసేయమని చెప్పి బహిరంగంగా నిస్సిగ్గుగా దీక్ష చేస్తే ఈ గుడ్డి వ్యక్తి చేతగాని చోట దద్దమ్మ చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకుని కబోదిలా కూర్చున్నాడు. ఇటువంటి పనికి మాలినటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకునే ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినటువంటి ద్రోహి, ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి ద్రోహి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవిని పార్టీని కబ్జా చేసి దొంగతనం చేసినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు చనిపోయి 25 సంవత్సరాలు నిండినా కూడా ఆయన మళ్ళీ వెన్నుపోటు పొడిచి చచ్చినటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ చంపుతున్నటువంటి ఈ దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అతనే ఉన్నటువంటి శిష్యులు. ఎన్టీఆర్ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో బతుకుతా రాజకీయంగా జీవిస్తూ ఆయన పేరెత్తేసేయమని చెప్పి ఉద్యమం చేసేటువంటి పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరుకుందంటే ఎన్టీ రామారావు ద్రోహులు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే. ఎన్టీ రామారావు నిమ్మకూరులో మచిలీపట్నం జిల్లాలో పుడితే వంగవీటి మోహన్ రంగ గారు ఎక్కడ పుట్టాడండి? కాటూరు ఏ జిల్లాలో ఉంటుంది? మచిలీపట్నం జిల్లా కదా. రంగా గారు పుట్టింది మచిలీపట్నం జిల్లాలో ఉన్నటువంటి కాటూరు కదా ఆయన స్వగ్రామం. ఎన్టీ రామారావు నిమ్మకూరు అయితే ఇద్దరిది కూడా మచిలీపట్నం జిల్లానే. ఆ రోజు పాదయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్టీఆర్ బంధువుల ఊరు కుటుంబ సభ్యులు లేకపోతే ఆ ఊరికి సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు ఎన్నిసార్లు వెళ్ళి అతన్ని రావరావు పేరు పెట్టమని చెప్పమని అడిగినా కూడా ఆ దుర్మార్గుడు రావరావు పేరు పెట్టట్లేదు మేమందరం మీకు మద్దతు ఇస్తాం మీరు ఎన్టీ రావరావు పేరు పెడతారా అని చెప్పి అడిగితే ఆ మహానుభావుడి పేరు పెడతాక నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ జిల్లాకి జిల్లాలు విభజన చేస్తాను 25 జిల్లాలు చేస్తాను ఎన్టీ రావరావు పేరు పెడతానని చెప్పి అక్కడ మాట ఇచ్చాడు ఆయన ఎన్నికల ముందు ఇప్పుడు ఎన్నికల కోసం ఎన్నికల ముందు మేము పెట్టలా ఇచ్చినటువంటి మాట కట్టుకుని విజయవాడ పార్లమెంట్కి కృష్ణా జిల్లా మచిలీపట్నం బేస్ చేసుకుని మచిలీపట్నం హెడ్ క్వార్టర్గా కృష్ణా జిల్లా ఉంది కృష్ణా జిల్లా అనేది ఎక్కడ పుట్టింది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది ఈ సముద్రంలో కలిసేటువంటి ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లా అని పేరు ఉంది కాబట్టి ఈ జిల్లాకి ఆ పేరు మార్చడం ఎందుకని చెప్పి ఆ జిల్లాలోంచి అంటే విడిపోయినటువంటి విజయవాడ హెడ్ క్వార్టర్గా ఒక సుప్రసిద్ధమైనటువంటి కనకదుర్గమ్మ ఆలయం విజయవాడ పెద్ద రైల్వే స్టేషను బస్టాండ్ను జాతీయ రహదారులు కలుపుతూ ఉండేటువంటి ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెడితే ఇంకా గౌరవంగా ఉంటుందని చెప్పి పేరు పెడితే ఆయన పేరు తీసేయాలంట ఒకవేళ వంగవీటి మోహన్ రంగ గారి మీద ప్రేమ ఉంటే ఆయన్ని చంపినటువంటి పార్టీకి ఆయన చంపినటువంటి ఈ దుర్మార్గులకి 14 సంవత్సరాల నుంచి రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలా ఎన్టీ రామారావు మీద ప్రేమ అంటే గుంటూరు జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడితే ఎవరన్నా కాదంటారా ఆపుతారా లేకపోతే ఆయన దత్తదేలేనని చెప్పినటువంటి అనంతపుర్ జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడితే ఎవరన్నా వద్దని చెప్పి ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా ఈ దిక్కుమాలినటువంటి పార్టీ ఈ దిక్కుమాలినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని రంగా గారి విగ్రహాన్ని పెట్టి దండలేసి ఈయన పేరు తీసేసి ఆయన పేరు పెట్టమని చెప్పి ఇద్దరిని పక్కపక్కనే పెట్టి అదే పార్టీ నిరార్ధ్యత చేస్తుంది ఉద్యమాలు చేస్తారు అంటే ఏమనుకున్నారు జనం పిచ్చోళ్ళు మీరే చంపుతారు ఇద్దరిని మీరే ఆయన పార్టీని దొంగిలిస్తారు మీరే ఎన్టీఆర్ పేరు చెప్పి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు ఈరోజు ఇంకా దిగజారిపోయి రంగా గారి బొమ్మ పెట్టి రంగా గారి కుమారుణ్ణి ఆ పార్టీలో చేర్చుకుని ఆ విజయవాడ సెంట్రల్ సీట్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందా అని చెప్పి రంగా గారి మీద ఆయన కుటుంబానికన్నా వీళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు ఆయన పేరు పెట్టాలని చెప్పి ఆయనకే దండలేసి ఆయన కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ దుర్మార్గులు తీసుకున్నారు ఇంకోటి చెప్తాడు రాధాకి కొడాలని వల్లమనేని వంశీ బాగా క్లోజ్గా ఉంటారు కదా వెళ్ళి అడిగి ముఖ్యమంత్రి గారిని అడగమంటాడు రాధాకి వాళ్ళ తండ్రి పేరు పెట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా పెట్టించుకుంటాడు నువ్వేమి రాంగాక్య రాధాకో నాకో లేదా వంశీకో ముఖ్యమంత్రి గారికో నీ బోడి సవాలు ఎవరికి అవసరంలా నీ పని నువ్వు చూసుకో నీకు అంత స్థాయి లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో వివాదాలు లేకుండా రంగా గారి పేరు కనుక కావాలని చెప్పి అడిగే ఉద్దేశం ఉంటే విజయవాడ పెట్టినటువంటి పేరు తీసేయమని చెప్పి ఎవడో అన్నం తినేవాడు ఎవడో అడగడు పక్కన ఉన్నటువంటి ఆయన పుట్టినటువంటి మచిలీపట్నానికి పెట్టమని చెప్పి అడిగేవారు ఏమీ లేదు రెండు కులాలు కమ్మా కాపుకి తగాదా పెట్టాలి ఎన్టీఆర్ మోహన్ రంగా గారికి ఇద్దరికి వివాదం సృష్టించాలి ఎవరో ఒకళ్ళని మన భుజాన్ని వేసుకోవాలి అన్నటువంటి కుటిలమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతా అంటే చూడలేక ఈ చంద్రబాబు నాయుడు అంటే టీం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు తప్పించి ఇంకోటి కాదు అదేవిధంగా వాళ్ళు ఇంకోటి చెప్తాడు 3,70,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి ఈరోజు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లకు అప్పు వెళ్ళిపోయింది శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా చేయరా అని చెప్పి అడుగుతాడు 70 సంవత్సరాలు నువ్వు 2014లో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ స్వతంత్రం వచ్చి 67 సంవత్సరాలు అయింది 67 సంవత్సరాలు ఎంత అప్పు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం 90,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది 90,000 కోట్ల రూపాయలు 67 సంవత్సరాల్లో అప్పు చేస్తే నువ్వు 5 సంవత్సరాల్లో 3,70,000 కోట్ల రూపాయలు ఎట్లా అప్పు చేసావు అంటే ఎన్ని రెట్లు చేసావు 4 రెట్లు చేశాడు నీ 3,70,000 కోట్ల రూపాయలని మేము 14,80,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు చేసిన తప్పు నువ్వు పెట్టినటువంటి 90,000 రూపాయల అప్పుని ఆ రోజు ఉన్నటువంటి 90,000 రూపాయల అప్పుని 3,70,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 4 రెట్లు చేస్తే మేము కూడా నువ్వు ఇచ్చినటువంటి 3,70,000 కోట్లని 14,70,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే నువ్వు చేసినంత ఈ రోజు మేము 6,50,000 కోట్లే చేసామని చెబుతున్నావు అంటే నీకన్నా ఎక్కువ చేసామా తక్కువ చేసామా కనీసం మేము అప్పు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు పిల్లలు చదువుకుంటానికి స్కూల్స్ ఆధునికరణ చేసాం హాస్పిటల్స్ ఆధునికరణ చేసాం मेडिकल कॉलेजीलु तीसुकोच्चां ग्राम सचिवालयालु निर्मिंचां आरबीके सेंटर्लु निर्मिंचां रैतुल कोसं गोडाउन्लु निर्मिस्तुन्नां अनेक मौलिक सदुपायालतो पाटु इंफ्रास्ट्रक्चर क्रियेट चेसां मेमु तेच्चिन अप्पुलो नुव्वें चेसावु ग्राफिक्स रिलीज़ चेसावु पोलवरं अयिपोयिंदि 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 अनि सोल्लु कबुर्लु चेप्पावु 2018 लो रास्को रास्को अन्नाडु माकु सोल्लुगाडु इक्कड एं रास्कोवालि కనీసం 10% కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కాంట్రాక్టర్లకి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకుండా రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి నువ్వు।